బీసీ బిడ్డగా మొయి ముందుకు వచ్చా, పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపిస్తానని నర్సాపూర్ బీజేపీ పార్టీ అభ్యర్థి మురళి యాదవ్ అన్నారు. కొల్చారం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో బీజేపీ పార్టీ అభ్యర్థి మురళి యాదవ్ గురువారం ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా మండలంలోని రాంపూర్ గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాంపూర్, వెంకటాపూర్, చిన్న ఘన్నపూర్, వరిగంతం, సీతారాం తండా పలు గ్రామాలలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లను పువ్వు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను, ఆశీర్వదించండి, గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్, హరీష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నర్సాపూర్ నియోజకవర్గానికి నన్ను పంపించినందుకు అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాం. ఒక బీసీ బిడ్డగా నన్ను ఇక్కడ పంపడం జరిగింది. నాకంటే ముందు చాలామంది సీనియర్ కార్యకర్తలు ఉన్నా, ఎప్పటి నుంచో బీజేపీలో పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలు ఉన్నా, ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. అందరిని కూడా కలుపుకొని తప్పకుండా పనిచేస్తా. ఇవాళ గ్రామాలలో స్పందన చూస్తే దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినాం, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసినాం, ఎన్నికలలో చెప్పినవి కూడా ఇవి అమలు చేయలేదు. మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు ఓట్లు దండుకున్నారు తప్ప చేసింది ఏం లేదు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుంది అన్నారు, కానీ అది దొరల తెలంగాణ అయింది. ఎందుకంటే ఇంటికో ఉద్యోగం వస్తే అంటే వాళ్ళ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి కాళ్ళడ్డం పెడితే నీళ్ళు వస్తాయని, ఎక్కడ కూడా నీళ్ళు రాలే, నిధులు రాలే, నియామకాలు రాలే, దళిత బంధు రాలే, డబుల్ బెడ్రూమ్లు రాలే. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లలో గ్రానించే పరిస్థితి. ముఖ్యంగా చదువుకున్న విద్యావంతులందరూ కూడా ఇలా నడుము కట్టుకొని 2 సార్లు గెలిపించినాం, 3 సార్లు కాంగ్రెస్లో నిన్ను గెలిపించినాం, ఏం చేసినాం, మళ్ళా పార్టీ మారినాం, ఇప్పుడు మళ్ళీ 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అని ఇద్దరు కలిసి వస్తున్నారు. మొదలు గెలిచినామే, ఇప్పుడు ఓడిపోయిన ఇద్దరు కలిసి కూడా మళ్ళీ వస్తున్నారు. ప్రజలు కూడా ఇద్దరిని నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి చదువుకున్న యువకులంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాలే, పువ్వు గుర్తే కావాలే, నికాలసైన ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం కాలే, ఇక ఛాయవాల బీసీ బిడ్డ దేశ ప్రధాని అయింది కాబట్టి ఇలా అంబేద్కర్ కలగన్నా మన రాష్ట్రపతి కూడా ఒక ఎస్టీ మహిళను చేయడం చాలా సంతోషం. దాంట్లో పాటు మన తెలంగాణ గడ్డకు బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడంతో బీసీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చి వీళ్ళందరం కూడా బీసీ బిడ్డను గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి బీసీని చేయాలి తెలంగాణకు అనే ఆలోచనతో పనిచేస్తున్నారు. ఈ కొల్చారం మండల గ్రామాలలో విపరీతమైన స్పందన, చదువుకున్న విద్యావంతులందరూ కూడా మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మంత్రులు చేసిన వాళ్ళు వీళ్ళే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళే. ఇవాళ సీస కొత్తగా సార మాత్రం పాతదే, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి జై.